రంగారెడ్డి జిల్లా మంజీరేనది నది కుంభమేళలో అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి సాధువులు భక్తులు పుణ్యస్థానాలకు తరలిరావడంతో రద్దీ పెరిగింది పుష్కర ఘాట్లలో చలవ పందిళ్లు నీటి వసతి లేక వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు మంజీర నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా తెలంగాణలో ప్రవహిస్తోంది సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి దగ్గర మంజీర నది గోదావరిలో కలుస్తోంది రాష్ట్రంలో గరుడ గంగా కుంభమేళను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు పన్నెండు రోజులు జరిగే కుంభమేళకు ఈసారి పొరుగున ఉన్న కర్ణాటక మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు సాయంత్రం పూజారులు మంజీర నదికి గంగాహారతి నిర్వహిస్తున్నారు సాధువులు పూజలో పాల్గొంటున్నారు నాగా సాధులు అనగా మేమంతా శ్రీ దిగంబర్ నాగా జూనా కలిసి ఉండే ఒక పరంపర గురువులు మా ఆదిగురువులు శంకరాచార్యులు వాళ్ళనే నాలుగు పీఠాలు స్థాపించినారు పురి భారతీయ సరస్వతి అని కాకపోతే గంగా స్నానం దగ్గర గంగా దగ్గర కొద్ది స్నానానికి వ్యవస్థ చేయాల్సింది ఎంతమంది భక్తులు ఉన్నారు ఎండాకాలము నిన్న కుంభ అంతా తీసుకొని పోయిన ఆడపిల్లలు కాళ్ళకు చెప్పలేదు ఇవన్నీ వ్యవస్థ కింద ఏదైనా గడ్డి పరిచి నీళ్ళు వేయాలి కదా ఎండాకాలము ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభమైన గరుడగంగా మంజీర కుంభమేళ మే ఐదు వరకు జరగనుంది సుమారు నూట యాభై కిలోమీటర్ల వరకు మంజీర నది తీర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో సాధువులు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు ఘాట్లలో భక్తులకు అన్నదానం కోసం ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు కానీ చలవపందిలు వేయకపోవడంతో భక్తులు నిలిచోలేని పరిస్థితి ఏర్పడింది కుంభమేళ సందర్భంగా గరుడ గంగని దర్శించుకోవడం జరిగింది మేము నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చాం ముందు కూడా ఇంతకు ముందు కూడా దర్శించుకున్నాం గరుడ గంగని దర్శించుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గతంలో కూడా మేము ఇక్కడ దర్శించుకున్నాం ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ బాగున్నాయి ఈ కుంభమేళకు వస్తే ఇక్కడ ప్రతిసారి వచ్చే కుంభమేళ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చి ఇక్కడ కుంభమేళకు కుంభమేళ ఏర్పాటు చేసినందుకు స్వామి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ప్లస్ ఇక్కడ కుంభమేళలో నదిలో స్నానాలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని తర్వాత ఏదైనా కష్టాలుంటే వినా తొలగిపోతాయని భక్తుల నమ్మకం పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు భక్తులు